हाई फ्रेंड्स एला वीडियो वाल्टा स्मार्ट डेमो तेसुंदा मुंदुगा मा चैनल कोत्तगा चूस्तुन्नवारैते सब्सक्राइब चेयंडि मरिन्नि मंचि वीडियोस कोसम पक्कन उन्न बेल ऐकान प्रेस चेयंडि मात्लाडकंडि ఇది పవర్ ఆన్ బటన్ అండి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది ఏసి ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది తర్వాత కింద వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ ఉంది కదా ప్లస్ అంటే మనకి టెంపరేచర్ అనేది పెరుగుతుంది మనకి ఇది రివర్స్ టెంపరేచర్ అనేది నంబరింగ్ పెరిగే కొద్దీ కూలింగ్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది అలాగే నంబరింగ్ తగ్గే కొద్దీ కూలింగ్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది అంటే మనకు నంబరింగ్ తగ్గించే కొద్దీ కూలింగ్ టెంపరేచర్ అనేది పెరుగుతుంది మనకి 16 అంటే హైస్ట్ టెంపరేచర్ ఓకే మనం దేని ఎంతలో యూస్ చేసుకోవాలి ఎంతలో అంటే 16 16 అంటే ఫుల్ టెంపరేచర్ అండి ఓకే ఇది ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే నీకు రూమ్ లోపల కూలింగ్ అనేది ఫుల్ గా వస్తుంది ఓకే అంటే ఇందులో పెడితే ఏమవుతుందంటే కంప్రెసర్ అనేది సాధారణంగా ఆఫ్ అవదు మాక్సిమం తిరుగుతూనే ఉంటుంది కూలింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది మనకు ఆటోమేటిక్ పవర్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది ఓకే అంటే హైస్ట్ కూలింగ్ ఓకే అలాగే నంబరింగ్ పెరిగే కొద్దీ కూలింగ్ టెంపరేచర్ అనేది తగ్గుతుంది ఓకే అంటే సపోజ్ ఎలా అంటే మనం 25 టెంపరేచర్ అనేది పెట్టాం అనుకో ఓకే ఆ 25 టెంపరేచర్ వచ్చిన తర్వాత బయట కంప్రెసర్ అనేది రూమ్ లో 25 టెంపరేచర్ వచ్చిన తర్వాత ఓకే బయట కంప్రెసర్ అనేది ఆగిపోద్ది అలాగే ఆటోమేటిక్ గా 25 లో పెడితే ఆగుద్దా 24 లో పెడితే ఎంతలో పెట్టినా రూమ్ లోపల ఆ టెంపరేచర్ రావాలి ఓకే రూమ్ లోపల ఆ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా కంప్రెసర్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది ఓకే అదే విధంగా మోడ్ అంటే ఇందులో 3 మోడ్స్ ఉంటాయి ఓకే ఒకటి ఆటో మోడ్ ఓకే కూల్ మోడ్ ఓకే డ్రై మోడ్ ఈ డ్రై మోడ్ లో ఏంటంటే ఓన్లీ ఫ్యాన్ ఆన్ అవుతుంది అంతే కూలింగ్ రాదు ఓకే మన కూల్ మోడ్ లో ఉంటేనే ఆటోమేటిక్ గా ఓకే ఆటోమేటిక్ కూలింగ్ అనేది వస్తుంది తర్వాత ఫ్యాన్ అంటే ఇది ఫ్యాన్ స్పీడ్ అంటే మన రూమ్ లోపల ఫ్యాన్ కి లో మీడియం స్పీడ్ హై అనే స్పీడ్స్ ఎలా ఉంటాయో ఆటోమేటిక్ గా లోపల బ్లోయర్ స్పీడ్స్ ఇది ఆటో అంటే ఆటోమేటిక్ గా 3 స్పీడ్స్ మేనేజ్ అవుతుంటది అంటే కన్సెప్ట్ లో స్పీడ్ లో తిరుగుతుంది కన్సెప్ట్ హై స్పీడ్ కన్సెప్ట్ ఫుల్ స్పీడ్ లో తిరుగుతూ ఉంటది అది ఇది లో స్టేజ్ మీడియం హై అలా లో మీడియం హై 3 స్పీడ్స్ ఉంటే ఆటోమేటిక్ మనకి ఏ స్పీడ్ కావాలి ఆ స్పీడ్ అనేది సెట్ చేసుకోవచ్చు తర్వాత వి స్వింగ్ అని ఉంది కదా వి అంటే వర్టికల్ స్వింగ్స్ అంటే లోపల స్వింగ్ బ్లేడ్స్ ఉంటాయి వర్టికల్ స్వింగ్ హారిజంటల్ స్వింగ్స్ అని ఉంటాయి ఈ రెండింటికి స్వింగ్స్ అంటే మనం ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు ఏదైతే కావాలో అది ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు స్లీప్ అంటే స్లీప్ మోడ్ మనం నైట్ టైం పడుకున్నప్పుడు ఆటోమేటిక్ ఇన్ అవర్స్ అని ఉంటుంది ఇక్కడ చూడు మనం సెలెక్ట్ చేయగానే స్లీప్ అని వచ్చింది సార్ ఆటోమేటిక్ నైట్ అంటే మనకు డిస్టర్బెన్స్ అది లేకుండా ఉంటుంది స్లీప్ మోడ్ వచ్చింది సార్ నైట్ టైం పడుకున్నప్పుడు బ్లోయర్ స్పీడ్ అనేది బాగా స్లోలో తిరుగుతుంది అంటే మనకు కొంచెం బ్లోయర్ స్పీడ్ కూడా అదే బ్లోయర్ స్పీడ్ కూడా నాయిస్ లేకుండా కొంచెం ఉండాలనుకుంటే స్లీప్ మోడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే తర్వాత ల్యాంప్ అంటే ఇక్కడ చూడు మనకి ఒక్క నిమిషం ల్యాంప్ అంటే అక్కడ చూడు మనకి డిస్ప్లే ఉంది కదా ఈ ల్యాంప్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయింది డిస్ప్లే ఆటోమేటిక్ ఆఫ్ అవుద్ది ఆటోమేటిక్ ఆన్ అంటే ఎల్ఈడి ఓకే తర్వాత సేవర్ అంటే ఏంటంటే ఇందులో ఒక టెంపరేచర్ లో రన్ అవుతుంది అంటే లో టెంపరేచర్ లో రన్ అవుతుంది దానివల్ల ఏంటంటే మనకు పెద్ద కూలింగ్ అవసరం లేదు వింటర్ టైం అనుకుంటే సేవర్ అనేది ఆన్ చేసుకోవచ్చు టర్బో అంటే హై స్పీడ్ మనకి బ్లోయర్ స్పీడ్ అనేది బాగా హై స్పీడ్ లో తిరుగుతుంది టర్బో అంటే అంటే 16 ఉన్నప్పుడు అది యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్ ఇంకా 16 కంటే కూడా బ్లోయర్ స్పీడ్ అనేది బాగా స్పీడ్ పెరుగుతుంది అన్నమాట మనకి ఇక్కడ ఫ్యాన్ స్పీడ్ ఉంది కదా ఆ ఫ్యాన్ స్పీడ్ కి కంటే ఇంకా ఎక్కువ స్పీడ్ వస్తుంది టర్బోలో తర్వాత ఆన్ టైమర్ ఆఫ్ టైమర్ మనకి టైమ్ అనేది ఆటోమేటిక్ ఆన్ అవ్వాలి ఆటోమేటిక్ ఆఫ్ ఆన్ అవ్వ అనుకున్నప్పుడు ఆన్ టైమర్ ఆఫ్ టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు ఇది రూమ్ టెంపరేచర్ అంటే ఇందాక మనం టెంపరేచర్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇది రూమ్ టెంపరేచర్ రూమ్ లో ఎంత టెంపరేచర్ ఉంది అనేది చూపిస్తుంది టెంపరేచర్ అనేది చూసుకో మనకి ఎంత కావాలో దాన్ని పెట్టుకోవచ్చు మన బాడీకి అంటే కొందరికి ఇప్పుడు కూలింగ్ అనేది తక్కువ సరిపోతుంది కొందరికి ఎక్కువ కూలింగ్ ఉంటుంది ఆ టెంపరేచర్ అనేది మనకు నచ్చిన టెంపరేచర్ పెట్టుకోవాలి ఆ టెంపరేచర్ మనకు సరిపోతుంది అంటే ఓకే అదే టెంపరేచర్ మెయింటెన్స్ చేసుకోవచ్చు తర్వాత సెట్ అనేది ఏంటంటే మనం ఆన్ టైమర్ చేసినా ఆఫ్ టైమర్ చేసినా సెట్ అనే ఆప్షన్ సెట్ వైఫై అనేది ఏంటంటే వైఫై కనెక్షన్ ద్వారా మనం కంట్రోల్ ఆపరేట్ చేసుకోవచ్చు